నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి మణి గోవిందరాజుల గారు రచించిన అత్తగారు ఆడబడుచు అనే ఓ చక్కటి కుటుంబ కథను విందామండి. ఈ కథ మాలిక వెబ్ మ్యాగజైన్లో May 1, 2021 ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. రండి రండి వదిన గారు, నిన్న ఉండమంటే ఉండకుండా వెళ్ళారు. ఈరోజు ఇంత ఆలస్యంగా నా రావటం లోపలికొస్తున్న వియ్యాల వారికి ఎదురెళ్ళి సంతోషంగా ఆహ్వానించారు దమయంతి వాసుదేవులు. కాస్త ఊళ్ళో సెంటర్లో ఇల్లు తీసుకోవచ్చు కదండి, 100 సార్లు తిరిగేవాళ్ళం. అబ్బా వదిన గారు, చెప్పలేకుండా ఉండిపోతున్నాను, మీరు ఈ చీరలో సూపర్ ఉన్నారండి. సరదాగా మాట్లాడుతూనే పొగుడుతూ లోపలికొచ్చింది పెద్ద వియ్యప్రాలు. వియ్యప్రాలి మాటలకు మురిసిపోయింది దమయంతి. మీరు మరీను వదిన గారు, రండి లోపలికి అంది దమయంతి చిన్న కోడలు సీమంతం పేరంటం. బంధువులందరూ ఒక్కొక్కళ్ళే వస్తున్నారు. దమయంతి వాసుదేవులకు 3 కొడుకులు 1 కూతురు. పెద్ద కొడుకులు 2 కోడళ్లతో సహా అబ్రాడ్లో ఉంటారు. తమ దగ్గర ఉండేది చిన్న కొడుకు కోడలు. ఇప్పుడు సీమంతం పేరంటం చిన్న కోడలిది. పెద్ద కోడళ్ళిద్దరూ దగ్గర లేకపోయినా వారి తల్లిదండ్రులతోటి సంబంధ బాంధవ్యాలు బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటుంది దమయంతి. బాగా ఉన్నవాళ్ళు చూడటానికి రిచ్గా కనపడతారు అని పెద్దావిడంటేను, నోరు తెరిస్తే తనను పొగుడుతుందని చిన్నావిడంటేను ప్రేమ. అదేం పిచ్చో మరి, దమయంతికి ఉన్నవాళ్ళంటే అభిమానం. బాగా ఉన్నవాళ్ళు తన ఫ్రెండ్స్ అని చెప్పుకోవటం మరీ ఎక్కువ ఇష్టం. పెద్ద కోడళ్ళ కంటే తర్వాత కోడళ్ళిద్దరూ తక్కువ వాళ్ళు ఏమీ కాకపోయినా కంపారిటివ్గా పెద్ద వియ్యపురాలి కంటే కొద్దిగా తక్కువ. 2వ వియ్యపురాలు లౌక్యం తెలిసిన మనిషి, అందుకని వాళ్ళంటే కూడా ఇష్టమే. ఇక 3వ వాళ్ళు వచ్చేసరికి అంత తెలివితేటలు ఆస్తి లౌక్యము లేనివాళ్ళు. నాకందరూ సమానమే అని దమయంతి అన్నా పై 2 కొద్దిగా ఎక్కువ సమానం అన్నమాట. ఇంతలో నిండు చూలాలు సీమంతం పెళ్లికూతురును తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది హాలు. వచ్చిన వాళ్ళందరూ కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. వెలిగిపోతున్నది సీమంతం పెళ్లికూతురు కిరణ్మయ్యి. దమయంతి అందమైన కోడలు కావాలని ఏరి కోరి మరీ చేసుకున్నది. నిజం చెప్పాలంటే కోడలి అందం ముందు కొడుకు దినేష్ తక్కువే ఉంటాడు. కానీ మగవాళ్ల అందం ఆడవాళ్ల జీతం పెద్ద పట్టించుకోవలసిన పని లేదనుకుని, మిగతా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నదని, తమకంటే ఉన్నత స్థానంలో ఉన్నారని కిరణ్మయ్యి తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకున్నారు. అయితే మొదలే తక్కువగా మాట్లాడేవాళ్ళు. పెళ్లిలో దమయంతి చేసిన గొడవకు మోగవాళ్ళయ్యారు. దమయంతి ఎన్నో షాపులు తిరిగి ఇప్పుడు తన అందమైన కోడలి కోసం కొన్న ఎర్రటి పట్టు చీర, దానికి మ్యాచింగ్గా టైలర్ల బుర్రతిని కుట్టించిన డిజైనర్ జాకెట్టు, ఎర్రని ఆకుపచ్చని మట్టి గాజులు, మధ్యలో కొత్త బంగారపు గాజులు, సహజమైన కిరణ్మయ్య అందం ముందు మేము నీ అందంతో పోటీ పడలేం బాబు అంటున్నాయి. ప్రత్యేకంగా సీమంతం కోసం ఆర్డర్ ఇచ్చి చేయించిన స్వాతిహారం పైన కెంపుల్ నెక్లెస్తో కూడా గర్వంతో చూడబోయి ఆమె అందం ముందు తల ఉంచుకున్నాయి. చెవులకు పెట్టిన కెంపుల జోకాలు అవునన్నట్లుగా తలూపుతున్నాయి. 9వ నెల కడుపుతో సహజమైన అందంతో వెలిగిపోతున్నదే కానీ కిరణ్మయ్య మొహంలో ఏమాత్రం వెలుగులేదు. ఇంకా చెప్పాలంటే చిన్న పుచ్చుకునుంది. కళ్లల్లోని నిస్పృహ పెదవుల మీద చిరునవ్వును పేలవంగా మారుస్తున్నది. అన్యమనస్కంగానే ముత్తైదువులకు గాజులు తాంబూలం ఇచ్చి కూర్చున్న కుర్చీలో నుండి కొద్దిగా భారంగా వంగి వాళ్ల కాళ్లకు దండం పెడుతున్నది. చూపరులు దృష్టి తిప్పుకోలేకపోతున్నారు. నా కోడల్ని అంతలా చూడకండి, దిష్టి తగులుతుంది హాస్యంగా అంటూ వేరే ఎవరో వస్తే అటు వెళ్ళింది దమయంతి పలకరించడానికి. అది నిజమే అయినా ఆమె అన్న పద్ధతికి అందరూ చాటుగా మూత తిప్పుకున్నారు. అబ్బో, ఈమెకు మాత్రమే ఉంది అందమైన కోడలు అంటూ వచ్చిన పేరంటాళ్లకు దమయంతి తనకు కోడళ్ళంటే ఎంత ప్రేమో, వాళ్ల కోసం తానెంత కష్టపడుతున్నదో, ఈరోజు కిరణ్మయ్యి కట్టుకున్న చీర తానెంత అపురూపంగా తెచ్చిందో చెప్పుకోవటంతోనే సరిపోతున్నది. వాళ్ళు కూడా అబ్బా నువ్వెంత మంచి అత్తగారివి అని మెచ్చుకుంటూ ఉంటే ఆనందంతో పొంగిపోతున్నది. కానీ ఇంతమందిలోనూ దమయంతి ఏకైక కూతురు సౌమ్య ఒక్కతే కిరణ్మయ్యలోని ఉదాసీనతను గమనిస్తున్నది.
మరదలి మొహంలో లేని వెలుగుకు కారణం తెలిసి బాధతో పరిష్కారం ఆలోచిస్తున్నది. అందరితో నవ్వుతూ మాట్లాడుతూనే వచ్చిన వాళ్లను ఆదరంగా రిసీవ్ చేసుకుంటూనే మరదల దగ్గరికి వచ్చి ఆమెకేం కావాలో ఆప్యాయంగా కనుక్కుంటున్నది. పేరంటం ముగిసి చిన్నగా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. కిరణ్, నువ్వు వెళ్ళి పడుకో, నడువు లాగేస్తుందేమో చెప్పింది సౌమ్య. వెంటనే పక్కనే ఉన్న వారందరూ కూడా అదే చెప్పారు. అందరికీ నవ్వుతూ ఉంటానని చెప్పి గదిలోకి వెళ్ళి మంచం మీద బ్యాక్ రెస్ట్ కానుకుని కళ్ళు మూసుకున్నది కిరణ్మయ్యి. మూసుకున్న కళ్ళలో నుండి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. ఇంతలో ఒక చల్లని చెయ్యి ఆ నీళ్లను తుడుస్తూ ఉంటే తల్లేమో అనుకుని కంగారుగా కళ్ళు తెరిచింది. తల్లి కాదు, ఎదురుగా ప్రేమగా చూస్తున్న ఆడబుడుచు కనపడింది. ఇంకా కంగారు పడింది కిరణ్మయ్యి. కంట్లో ఏదో నలక పడిందో దినా, అందుకే నీళ్లు కారుతున్నాయి, కళ్ళు తుడుచుకుంటూ గబగబా చెప్పింది. ఆ మాటల్ని పట్టించుకున్నట్టుగా మరదల్ని గట్టిగా హగ్ చేసుకుంది సౌమ్య. ఎంత అందంగా ఉన్నావో తెలుసా, మా తమ్ముడు చూశాడంటే కవిత్వం వచ్చేస్తుంది వాడికి, నవ్వుతూ చెప్పింది. కిరణ్మయ్యి ఏమి మాట్లాడకుండా నుంచింది. ఇప్పుడు ఏదీ పట్టించుకునే స్థితిలో, మూడ్లో మరదలు లేదని గ్రహించింది సౌమ్య. కిరణ్, ఈ నగలు ఈ బట్టలు విసుగ్గా ఉన్నాయేమో కదా, నువ్వు బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవ్వు, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఇక మనమే ఉన్నాము, నువ్వు బట్టలు మార్చుకుని తొందరగా వస్తే మనం డిన్నర్ చేయొచ్చు, అనునయంగా చెప్పి వెళ్ళబోయింది. వదినా, చెయ్యి పట్టుకుని ఆపింది ఆడబడుచుని కిరణ్మయ్యి. నాకు అస్సలు ఓపిక లేదు వదినా, మీరు చెప్తారా అత్తయ్య గారితో, నేను పడుకుంటాను అంది. ఒక్క క్షణం సౌమ్య నిశితంగా మరదల్ని గమనించింది. వెంటనే, అమ్మతో నేను చెప్తానులే కానీ నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నీకు ఇక్కడికే తెస్తాను, నువ్వు తినకుండా పడుకుంటానంటే కుదరదు చెప్పి బయటకు వెళ్ళిపోయింది. కిరణ్మయ్యి చిన్నగా లేచి బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్ళి టవల్ కొక్కానికి తగిలించి వాష్ బేసిన్ దగ్గరకు వచ్చి ట్యాప్ తిప్పి మొహానికి చల్లటి నీళ్లు కొట్టుకుని అద్దంలోకి చూస్తే తన మొహం కాక ఇంకెవరిదో చూసినట్లు అనిపించింది. నిన్న అందరి ముందు తల్లి తండ్రికి జరిగిన అవమానం, ఆ తర్వాత భర్తతో జరిగిన గొడవ గుర్తుకొచ్చాయి. ఛీ, ఏమిటి జీవితం, తన జీవితంలో ఏ ఫంక్షను హాయిగా జరుపుకునే గీత లేదా, పెళ్ళంతా ఏడుపులు పెడబొబ్బలతోనే అయ్యింది. ఆ క్షణాన మొదలైన ఏడుపు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత పిల్లలే వద్దనుకుంటే నెల తిరిగేసరికి నెల తప్పింది. అత్తగారికేమో ఆరాటం ఎక్కువ, ఓపిక తక్కువ. మొగుడికేమో ఆలోచన తక్కువ, ఆరాటం ఎక్కువ. వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ. ఏ పని చేసినా ఇతరులను వెక్కిరించడంలో అపహాస్యం ఎక్కువ. హాస్యంగా అన్నామని వీరనుకుంటారు. ఇవన్నీ కాక వాడు చెప్పిన మాట వినొచ్చు కదా అంటుంది అత్తగారు, అమ్మ చెప్పిన మాట వినొచ్చు కదా అంటాడు మొగుడు గారు. తన అభిప్రాయాలకు ఇష్టాలకు విలువ లేదా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా తన మనసు చెప్పినట్లు తాను ఉండకూడదా. అత్తయ్య చెడ్డదేమీ కాదు, తనకు తెలుసా సంగతి. ఇంకా చెప్పాలంటే ఆమెకు అమాయకత్వంతో కూడిన అహంకారం, చుట్టూ ఉన్న వాళ్ల వలన అహంకారమే ఎక్స్పోజ్ అవుతున్నది. ఆ అహంకారం భరించలేకుండా ఉన్నా ఎలానో భరిస్తున్నది. కానీ తన వాళ్ల దగ్గర నుండి పొగడ్తలు లేవని, వారికంటే స్థాయి తక్కువ వారు అన్న సిల్లి కారణాలతో తమను చిన్న చూపు చూడటమే కష్టంగా ఉంది తట్టుకోవటానికి. అసలు మామగారు ఆవిడ్ని బాగా గారాబం చేశారు. పిల్లలకు రాలేదేమిటో ఆ పోలిక. దినేష్ ఎంతసేపు అమ్మ మాట విను, అమ్మను ఆమెకిష్టమైనట్లుగా పొగుడు అంటాడు. కానీ పొగడ్త అనేది మనసు నుండి వస్తే పువ్వుకు తావి అబ్బినట్టుగా ఉంటుంది. బలవంతాన ఎలా పొగడగలం. కిరణ్, ఇంకా ఫ్రెష్ అవటం అవలేదా, తలుపు తాడుతూ అడిగింది సౌమ్య. ఆలోచనల నుండి ఒక్కసారిగా బయటకు వచ్చిన కిరణ్మయ్యి, ఆ వస్తున్నా వదినా అని మొహం తుడుచుకుంటున్నట్లుగా టవల్ అడ్డు పెట్టుకుని బయటకు వచ్చింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని సౌమ్యను చూసి నవ్వింది. పేలవంగా ఉన్న ఆ నవ్వును పసిగట్టినా గమనించనట్లే. రా కిరణ్, కొద్దిగా ఎంగిలపడు, ఈ ప్రేమంతా నీ మీద కాదులే, నా తర్వాత తరం ఆడబడుచు మీద, కిరణ్మయ్యి పొట్ట మీద మృదువుగా రాస్తూ సరదాగా అంది. అప్పుడే లోపల నుంచి ఒక్కసారిగా తన్నిన బిడ్డకు ఆకలి తీర్చాలని గుర్తొచ్చి అన్నం ప్లేటు ముందు పెట్టుకుంది. చిన్నగా ఏవో కబుర్లు చెబుతూ సౌమ్య అన్నమంతా తినిపించి దిష్టి తీసినట్లుగా ఖాళీ కంచం కిరణ్ తల చుట్టూ తిప్పి,
కిరణ్ ఏమీ ఆలోచించకుండా రాబోయే బిడ్డను తలుచుకుంటూ పడుకో అంది. ఆడపడుచు అపేక్షకు కళ్ళు చెమ్మగిల్లాయి కిరణ్కి. సౌమ్య చేతిని గట్టిగా నొక్కి వదిలేసింది. హ్యావ్ ఎ గుడ్ స్లీప్, తలుపు దగ్గరగా వేస్తూ చెప్పి వెళ్ళిపోయింది సౌమ్య. సౌమ్య వెళ్ళినా ఆలోచనలు కిరణ్ మైని వదలలేదు. అమ్మ వాళ్ళు నిన్ననే వచ్చి ఇంటి పనుల్లో సాయం చేయసాగారు. ఇంటి నిండా చిన్నత్తగార్ల చిన్న మామగారుల కుటుంబాలున్నాయి. అందరూ అలా కూర్చుని సహాయానికి రాకపోయినా పట్టించుకోకుండా అమ్మ ఎంత పని చేసింది? పనిలో సహాయం చేసినంత మాత్రాన పనివాళ్ళవుతారా? పైనుండి చేసింది ఎవరికి? వాళ్ళకే కదా. ఆడపిల్ల పేరెంట్స్కు ఆస్తి తక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉండకూడదా? ఏ మాట అంటే అది ఎదురు మాట్లాడకుండా పడాలా? మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పెద్ద తోడు కోడలు తల్లి తాను తెచ్చిన బట్టలు చూపించింది అత్తగారికి. నిజానికి ఆవిడ తెచ్చే పని లేదు, కానీ అత్తగారిని ప్లీజ్ చేయటానికి సీమంతం జరిగే తనకు తెచ్చే బదులు అత్తగారికి ఖరీదైన చీర తెచ్చి, వదినగారు అసలు ఈ చీర షాపులో చూడగానే మీరే గుర్తుకొచ్చారు, ఇది కట్టుకుంటే మీరెంత అందంగా ఉంటారో నాకు తెలుసు, అందుకే నాకు తీసుకోకపోయినా పర్వాలేదని మీకే తెచ్చాను అంటూ ఇచ్చింది. చీర నిజంగానే చాలా బాగుంది. చాలా సంతోషంగా ఆ చీర తీసుకుంది అత్తయ్య. సాయంకాలానికి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత పెట్టుబడుల ముచ్చట వచ్చింది. ఎవరెవరు ఎలా పెట్టారు అన్న మాట వచ్చింది. పెళ్లిలో బట్టల గురించే గొడవ జరిగింది అన్నది గుర్తుంచుకుని అమ్మ వాళ్ళు తర్వాత ఏదో సందర్భంలో తమ శక్తికి మించినదే అయినా ఖరీదైన బట్టలే తెచ్చారు. అయినా అత్తయ్య తృప్తి పడలేదు, అలుగుడ్డలు తెచ్చారని మొహం మీదే అంది. ఇంతలో ఎవరో ఆ సంఘటన మళ్ళీ ఇప్పుడు గుర్తు చేశారు. అలుగుడ్డల్లా ఉందనుకున్నాను కానీ దానికంటే దరిద్రం, ఆ చీర అలకటానికి కూడా పనికిరాలేదు అని అత్తయ్య అనేసరికి అది కరెక్టా కాదా అని ఆలోచించకుండానే ఆవిడని ఇంప్రెస్ చేయటానికి అక్కడున్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు. ఆవిడకు ఇంటి కోడలు బాధపడుతుందే అన్న ఫీలింగ్ లేదు, మాటలతో ఒకళ్ళని బాధ పెడుతున్నానే అన్న ఇంగితం లేదు. ఇంకా ఎందుకు పెద్దరికం? అమ్మ నాన్న ఆడపిల్లను కన్న పాపానికి మాట్లాడకుండా కూర్చున్నారు. తనకు బాధేసి ఏదో అనబోయినా అమ్మ వద్దన్నట్లుగా సైగ చేసింది. అసలు తానెంత ఆత్మాభిమానం కలది, మాటంటే పడేది కాదు. అలాంటిది ఏడాదిగా నోరు మూసుకుని ఉంటున్నది. అత్తగారి దృష్టిలో అది కూడా తప్పైపోయింది. తన యాక్టివిటీస్, తను చేసే అల్లరి పనులు అన్నీ మోగబోయాయి. ఏ పని చేస్తే అత్తయ్యకు కోపం వస్తుందో తెలీదు, ఏది చేస్తే ఆవిడ సంతోషపడతారో అదేమో తాను చేయలేదు. అందుకే ఏది చెయ్యలేక ఊరుకుంటున్నది. కానీ ఏదో నిస్పృహ నిరాసక్తత తనను ఆవరించి అన్నింటికీ అసక్తురాల్ని చేస్తున్నాయి. ఆ రోజు రాత్రి తన బాధ దినేష్తో చెప్పుకోబోతే రివర్స్ అతను తననే అన్నాడు. అమ్మ నీ గురించి ఎంత ఆలోచించి ఎంత చేస్తున్నది కిరణ్, ఏ అత్తగారన్న కోడలి కోసం ఇంతలా తిరిగి తీసుకుంటుందా? మా అమ్మ కాబట్టే చేస్తున్నది. అయినా నిన్నేం అడుగుతున్నాను, ఆవిడకిష్టమైనట్లు ఉండమంటున్నాను అంతే కదా అని విసుక్కున్నాడు దినేష్. చిన్నపోయింది తన మనసు. తానేమన్నా నాకు ఖరీదైనవి కొనమన్నదా? అసలు ఏది తేకుంటే ఇంకా సంతోషపడేది. అమ్మను గౌరవించొద్దని ఏ బుద్ధున్న ఆడపిల్ల అనదు. కానీ తన అభిమానం అస్తమానం గాయపడుతూ ఉంటే ఏ ఆడపిల్లైనా ఎలా హాయిగా నవ్వగలదు? చిన్నగా మాటామాటా పెరిగింది. అయినా ఇలా ఇప్పుడు కాదు, పెళ్ళైన రాత్రి నుండి ఇదే తంతు. ఆలోచిస్తూ నిద్రలోకి ఎప్పుడు జారుకున్నదో తెలియలేదు. కిరణ్కి అన్నం పెట్టి బయటకొచ్చిన సౌమ్య కంచం పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. అరుగు తుడుస్తున్న దమయంతి, అయ్యాయా రాణిగారి సేవలు? వెటకారంగా అడిగింది. అక్కడే ఉన్న కిరణ్మయి తల్లి కూతురు కడుపు నింపిన సౌమ్య వైపు కృతజ్ఞతగా చూసింది. ఒక్క అరగంటలో అందరి భోజనాలు అయ్యి కిచెన్ సర్దుకుని అంతా హాల్లో చేరారు. సమయం 10 దాటింది. దమయంతి చాలా సంతోషంగా ఉంది. వదినగారు, మరిక మేము వెళ్ళొస్తాము, కిరణ్ నిద్రపోతున్నది, అలసిపోయి ఉంటుంది, లేపటం ఎందుకు? మీరు చెప్పండి. అల్లుడు గారు వెళ్ళొస్తామండి, అన్నయ్య గారు వెళ్ళొస్తాం, అమ్మ సౌమ్య వెళ్ళొస్తాం. అందరికీ పేరు పేరున చెప్పి వెళ్ళిపోయారు కిరణ్మయ తల్లిదండ్రులు. ఎంతో బాగా జరిగింది కదా ఫంక్షను, వచ్చిన వాళ్ళందరూ నన్ను మెచ్చుకునేవాళ్లే. అబ్బబ్బా వినలేక చచ్చిపోయాననుకో. సౌమ్య మీ వాళ్ళందరూ కూడా వస్తే బాగుండేది, ఒక్కదానివే వచ్చావు.
ఎలాగూ మీ పెద్దన్నయ్య చిన్నన్నయ్య వాళ్ళు విదేశాల్లోనే ఉన్నారాయే. ఎంతైనా మీ పెద్దన్న అత్తగారికి తెలిసినంత మర్యాదలు ఇంకెవ్వరికి తెలియవు. అసలు పద్ధతి కాకపోయినా ఎంత మంచి చీర తెచ్చిందో. ఇక మీ తమ్ముడు అత్తగారు తెచ్చిన చీర చూడు ఎలా ఉందో. ఇంకా ఏదో చెప్పబోతున్న దమయంతి కూతురు సౌమ్య అమ్మా ఆపు అని అరిచిన అరుపుకు దడుచుకుని ఆగింది. తనని తాను కంట్రోల్ చేసుకుంది సౌమ్య. దినేష్ వాసుదేవులు ఆశ్చర్యంగా చూస్తున్నారు సౌమ్య వైపు. అప్పటికి తేరుకున్న దామయంతి ఏమైందే నీకు సడన్గా వీపు మీద కొట్టుకుంటూ అడిగింది. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతున్నదా అడిగింది సౌమ్య. నేనేం మాట్లాడాను, వాళ్ళందరూ నన్ను పొగిడారు అని. ఆమె మాట పూర్తి చెయ్యనీలేదు సౌమ్య. అమ్మా నిన్ను చూస్తే జాలేస్తున్నది. పొగడ్తలే జీవితమా? కొడుకులంటే ప్రేమంటావు, కానీ వాళ్ళ జీవిత భాగస్వాములైన కోడళ్ళంటే ప్రేమ లేదు. కానీ ప్రేమ ఉందని చూపించుకోవటానికి వాళ్ళ కోసం ఎన్నో చేస్తావు. ఒక్కసారన్నా వాళ్ళ మనసును అర్థం చేసుకున్నావా? అంటే నువ్వు నీ కోడళ్ళకు చేసేదంతా బయట వాళ్ళకు చూపించుకోవటం కోసమా? పై ఇద్దరు కోడళ్ళు ఎక్కడో దూరాన ఉన్నారు, ఎప్పుడో వెళ్ళినప్పుడు ఆహా అనుకుని వచ్చేస్తావు. కానీ ఇక్కడ నీ దగ్గరే ఉన్న నీ చిన్న కోడలి మనసు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా అడిగింది. ఏంటి నేను అర్థం చేసుకోలేదా? అది నీకు అలా చెప్పిందా? ఇప్పుడే అడుగుతానుండు. లేవబోయింది దామయంతి కోపంగా. అమ్మా ఆగు, కొద్దిగా నేను చెప్పేది విను. నాన్న తమ్ముడు మీరు కూడా వినాలి అంటూ లేచి కిరణ్మయి పడుకున్న గది తలుపు తోసి చూసింది. అటు తిరిగి పడుకున్న కిరణ్మయి గాఢ నిద్రలో ఉన్నట్లుగా శ్వాస భారంగా వదులుతున్నది. తలుపు పూర్తిగా వేసొచ్చి తల్లి కాళ్ళ దగ్గర కూర్చుంది. అమ్మా నీకొక విషయం చెప్పనా? నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను మా అత్తగారింట్లో అంది. ఉండవు మరి, కాస్త పెడుతున్నావా అతిశయంగా అంది. నవ్వింది సౌమ్య. అమ్మా నేను అక్కడ సంతోషంగా ఉన్నది నువ్వు పెట్టిన చీరల వల్లనో నగల వల్లో కాదమ్మా, మా అత్తగారి వల్ల అని గర్వంగా చెప్తున్నాను. అందరూ నగలకు ఖరీదైన చీరలకు పడిపోరు. వాళ్ళ విశిష్టమైన వ్యక్తిత్వమే వాళ్లకు పెట్టని ఆభరణం. అమ్మా మా అత్తగారు నన్ను అర్థం చేసుకుని నా హఠాన్ని సహించి నన్ను వ్యక్తిగా మలిచారు. నీకు తెలుసుగా నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్నో ఇప్పుడు ఎలా ఉన్నానో. నేను నా అత్తగారింట్లో ఎలా సంతోషంగా ఉన్నానో నా పుట్టింట్లో కూడా ఈ ఇంటి కోడళ్ళు అలా సంతోషంగా ఉండాలనేదే నా కోరికమ్మా అంది సౌమ్య. ఏ సంతోషంగా లేక ఎలా ఉన్నారు? కావలసినంత ఆస్తి, కట్టుకున్నన్ని చీరలు, పెట్టుకున్నన్ని నగలు అంది గర్వంగా దమయంతి. అయ్యో అమ్మా అదే చెప్పేది. సరే ఒకటి చెప్పు, ఎలా చూసుకున్నా మా అత్తగారి కంటే మనం తక్కువేగా, కానీ ఎప్పుడన్నా ఆవిడ సంగతాన్ని నిన్ను ఎత్తిపొడిచారా అడిగింది సౌమ్య. ఎలా ఎత్తి పొడుస్తారే, నేనేమన్నా తక్కువ పెడుతున్నానా మీకు? విసుగొచ్చింది సౌమ్యకు. అమ్మా అన్నీ పెట్టుబడులతోనే అవ్వవు. నిన్ను ఒకరు గౌరవిస్తున్నారంటే అది నీ గొప్పతనం కాదు, అది అవతల వాళ్ళ సంస్కారం కూడాను. అలాగే నువ్వు పెట్టే చీరలు నగలు ఆవిడకి ఒక లెక్కలోవి కావు, కానీ నువ్వేదిచ్చినా సంతోషంగా తీసుకుంటారు, వాడుకున్నారు. నా ముందు నిన్ను ఒక్క చిన్న మాట అనలేదు, మిమ్మల్ని ఎప్పుడూ ఏమాత్రం తక్కువ చేయలేదు. ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్క చీర కోసం నువ్వు ఎన్నిసార్లు కిరణ్ని వాళ్ళ అమ్మ నాన్నని చిన్నబుచ్చావో. ఆడపిల్ల తాను ఎన్ని కష్టాలు పడుతున్నా పుట్టింట్లో తెలియకుండా జాగ్రత్త పడుతుంది, కానీ నువ్వు వాళ్ళనే డైరెక్ట్గా అంటే అవమానంతో కుంగిపోతుంది. అదీగాక నేను గమనించినంతవరకు మీ అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు పొడిపొడిగా తప్ప. కోట్ల ధనం ఇచ్చినా కలగని సంతోషం ఆమె అభిమానాన్ని గౌరవించినప్పుడు కలుగుతుందని నువ్వెప్పుడు తెలుసుకుంటావమ్మా కొద్దిగా విసుగుతో అంది సౌమ్య. చిన్నబుచ్చుకుంది దమయంతి. భార్య చిన్నపోయిన వదనం చూసి తట్టుకోలేకపోయాడు వాసుదేవ్. అది కాదురా తల్లి అంటూ ఏదో చెప్పబోయాడు. నువ్వు ఊరుకో నాన్న, ఇంటికి పెద్దగా నువ్వేం చేస్తున్నావు? అమ్మ అలా అంటున్నప్పుడు అది తప్పు అని చాటుగా కూడా చెప్పలేకపోయావు. నీ పాత్ర ఇంట్లో డమ్మియేనా నాన్న? నీ వల్లే అమ్మ ఇలా అయింది, నిజం గ్రహించలేకపోతున్నది. నీ వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన లక్ష్మీదేవి ఎలా ఉంది అని గమనించాల్సిన బాధ్యత నీది కాదా నాన్న? చాగంటి వారి ప్రవచనాలు వింటారు కదా, మామా కోడళ్ళ అనుబంధం గురించి ఎంత బాగా చెప్పారు. పాటించని ప్రవచనాలు వినటం ఎందుకు నాన్న?
చిన్నతనంలో ఇది తప్పు అది ఒప్పు అని చెప్తూ మంచి క్రమశిక్షణతో మమ్మల్ని పెంచారు. మమ్మల్ని ఎవరన్నా మెచ్చుకుంటే పొంగిపోయారు, తప్పు లేనిదే నెగ్గదీశారు. మాదే తప్పైతే ఎలా ఒప్పుకోవాలో ఎలా సరిదిద్దుకోవాలో నేర్పించారు. వయసు పెరిగి ఇప్పుడు మీరు పిల్లలయ్యారు. ఇప్పుడు మీరు చేస్తున్నది తప్పు అని నేను మీకు చెప్పే వయసు నాకొచ్చింది, అందుకే చెప్తున్నాను. మీరు పొరపాటు చేస్తున్నారు నాన్న. అమ్మా, కిరణ్మయ్యి చిన్నపిల్ల, చదువు అవుతూనే సంసారం అనే రొంపిలో పడింది. పెరిగిన సంస్కారంతో మనసులో బాధ దాచుకుని పెదవుల మీద చిరునవ్వుతో తిరుగుతున్నది. ఆ అభిమానవతికి ఈరోజు నువ్వు ఇచ్చి నువ్వు పెట్టుకుంటే పాములు చుట్టుకున్నట్లుగానే ఉండుంటుంది అంది సౌమ్య. అదేంటక్క అంత మాట అంటున్నావు పెద్దవాళ్ళను పట్టుకుని? అవి కొనటానికి అమ్మ ఎంత కష్టపడింది. దినేష్ వారించబోయాడు. అమ్మా నాన్న అంటే పిచ్చి ప్రేమ దినేష్కి. అవునరా, ఇక నువ్వు ఒక్కడివి మిగిలావు. ఎరా, భార్య అంటే నీ తల్లిని పొగిడి బుట్టలు వేసుకునే యంత్రమా? కావాలంటే రికార్డు చేసి పెట్టుకుని 100 సార్లు వినిపించు అమ్మకు. ఒక్కొక్కసారి పేరెంట్స్ మీద అతి ప్రేమ కూడా మంచిది కాదు. ఎన్నో ఆశలతో నీ ఇంటికి వచ్చిన నీ భార్యకు నువ్వేమిస్తున్నావు? అమ్మను ప్రేమించు, భార్యను లాలించు, ఇద్దరికీ ముడిపెట్టకు, అందులో కలగ చేసుకోకు. అయినా అమ్మా నాన్నల్ని చూసి నువ్వు గ్రహించింది ఇంతేనా? వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారా? ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్యలో బామ్మ కలగ చేసుకోవటం నువ్వు చూసావా? పోనీ నాన్న, మీరు చెప్పండి, నువ్వు ఇలాగే ఉండు అని అమ్మను ఎన్నడన్నా ఆదేశించిందా బామ్మ? కానీ మీరు ఆదేశించారా? అయినా ఒక్కటి చెప్పు దినేష్, నీకిష్టం లేని పని చేయమంటే నువ్వు చేస్తావా? నీ భార్య అయినా అంతే కదా, పెళ్ళై 1 సంవత్సరమే అయ్యింది. ఏ బాధ సంఘటనలు ఆమెను బాధిస్తున్నాయో నీకు తెలీదా? సౌమ్య కళ్ళల్లో విషాదం కదలాడింది. చేసిన నిర్వాకానికి దాని నుండి బయటకు తీసుకురావటం కూడా మీ బాధ్యతే. ఇష్టంగా ఆమె అభిమానాన్ని గౌరవించండి. అయిష్టమైనా మీ ఇష్టాలను తీర్చడానికి కష్టపడుతున్నది, అందుకు ఉదాహరణ నేనే. అందుకే ఇంకా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ప్రేమ ఇచ్చి ప్రేమ పుచ్చుకోండమ్మా, లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అంది సౌమ్య. తాము బుద్ధులు నేర్పి పెంచిన కూతురు తనకు శుద్ధులు చెప్తూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియటం లేదు దమయంతికి. పెద్దరికం గుర్తుకొచ్చి ఇగో అడ్డం వస్తున్నది. బుద్ధి వాస్తవాన్ని గ్రహించమంటున్నది. అమ్మా, ఇందులో ఇగోల సమస్య ఉండకూడదు. పెద్దరికం చిన్నవాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీ కోడలి ఫ్రెండ్స్ నీ కోడల్ని చూసి ఈర్ష పాడాలే, కానీ నువ్వు చెప్పుకోకూడదమ్మా నీ గొప్పతనం గురించి. నువ్వెంత మంచి అత్తగారివో, నువ్వు భలే మంచి అత్తగారివి అని అందరూ చెప్పే మాటలు హృదయంలో నుండి వచ్చేవి కావు. కానీ మీ అత్తగారు చాలా గొప్పవిడ అని ఈర్ష్యతోనైనా నిజమే చెప్తారమ్మా. అమ్మా, ఈ మాటలు నేను మాత్రమే చెప్పగలను, ఎందుకంటే నా కుటుంబం హాయిగా ఉండటం నాకు ముఖ్యం. పైపై నవ్వులు కాదు, హృదయంలో నుండి రావాలి, అప్పుడే ఇంటి వైబ్రేషన్స్ బాగుంటాయి. వాసుదేవు దినేషులు అవాక్కై వింటున్నారు. సౌమ్య తమ్ముడు చెవి పట్టుకుంది. ఎరా, నీ జీతం కంటే తక్కువ ఆ అమ్మాయిది, ఒకసారి అద్దంలో మొహం చూసుకోరా. ఆ బంగారు తల్లి కంటే ఎంత తక్కువ తెలుస్తుంది. అయినా నిన్నెప్పుడైనా వెక్కిరించిందా? నవ్వుతున్నట్లుగా అన్న తమ్ముడి అజ్ఞానానికి ఆమె బాధపడుతున్నట్లుగా కళ్ళు చెమ్మగిల్లాయి. మీ బావగారు నాకంటే అందగాడు, ఉద్యోగం లేదు నాకు, వాళ్ళు మనకంటే ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళెవరికి తెలియదురా ఇలా అనాలని, వెక్కిరించొచ్చని పాపం నవ్వింది. ఇప్పుడే మీకు చెప్తున్నాను, నేను మళ్ళీ ఈ ఇంటికి రావాలంటే నా మరదలు నన్ను ప్రేమగా సంతోషంగా ముఖ్యంగా హాయిగా ఆహ్వానించాలి. బెదిరింపుగా అంది. తమ్ముడు, అమ్మా, ఆ అమ్మాయికి మీతో మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వండి, అప్పుడు మిమ్మల్ని ఎందుకు పొగడదో నేను చూస్తాను. నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేయబోయింది. ఇంతలో గదిలో నుండి అమ్మా అన్న కిరణ్మయ్య కేక వినపడింది. ముగ్గురు కంగారుగా లోపలికి పరిగెత్తుకు వెళ్లారు. నొప్పులొస్తున్నట్లున్నాయి, అస్థిమితంగా కదులుతున్నది కిరణ్మయ్యి. వెంటనే దినేష్ కార్ కీస్ తీసుకుని, అక్క కారు లిఫ్ట్ దగ్గరికి తెస్తాను, మీరు కిందకు వచ్చేయండి అంటూ పర్సు జేబులో వేసుకుని పరిగెత్తాడు. కట్ చేస్తే అన్నా, అత్తా కోడళ్ళిద్దరికి ఇప్పుడు నేను పరాయి దాన్నయ్యానా? ఏం పర్వాలేదు, నాతో నా మేనగోడలుంది, వాళ్ళ దోస్తీ కటీఫ్ కదిరా బుజ్జి తల్లి అంది సౌమ్య పాపయ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ. గుసగుసగా ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్న తల్లి మరదళ్లను మురిపంగా చూస్తూ మురిసిపోయింది సౌమ్య.
కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.